नमस्ते मनदैव प्रेक्षक स्वागत नैन वनज रामशेट्टी वैदिक न्यूट्रिशनिस्ट टैरो कार्ड रीडर स्पिरिचुअल हीलर मन चाल मंदिर ज्योतिष्य गुरु बल तब्तू उ कदा अट्ला मन की एलास्ट अंत को मे जातका चूप्चले वालुटर एंकंटे वाली डेट आफ बर्त उ लेकिन जनरल मन की अवे कोई पन आटंका राव అలా ఉన్నప్పుడు మనకి గురుగ్రహం వీక్ గా ఉందని ఎలా తెలుసుకోవాలి అలా ఉన్నప్పుడు ఎలాంటి రెమెడీస్ చేయొచ్చు అని నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గురుగ్రహం ఎప్పుడైతే వీక్ ఉంటదో మన చేసే పనులన్నింటిలో ఆటంకాలు ఉంటాయి ఓకే అంటే మీరు చాలా మందికి చెప్పే సిట్యుయేషన్ లో ఉంటారు అంటే మీరు ఒక చెప్పే పొజిషన్ లో ఉంటారు మీరు 10 మందికి చెప్పే ఏ పనులన్నా వాళ్ళకి చక్కచక్క అయిపోతూ ఉంటాయి అదే మన వరకు వచ్చేటప్పటికి అలాంటి మనం చేయాలనుకునేటప్పటికి ఆ పనులు ముందుకావు మనకి అసలు ముందుకు జరగవు అన్నమాట ఆ పనులు అది ఒక ఇండికేషన్ మనకి ఏంటంటే మనకి గురుగ్రహం చాలా వీక్ గా ఉందని ఏ పనైనా మధ్యలో ఆగిపోవడం పని స్టార్ట్ చేసినప్పుడు దానికి రకరకాల ఆటంకాలు రావడం ఇలా అని ఉంటాయి ఫ్రీక్వెంట్ గా మనం సిక్ అవడం ఇంట్లో లేకపోతే ఇంట్లో చాలా గొడవలు అవడం ఇలాంటివి ఉన్నప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురుగ్రహానికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు ఓకే అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏవైతే పనులు చేయాలనుకుని ఒక ఒక ప్లాన్ చేసుకుంటారు కదా ఈ ఈ ప్లాన్ చేస్తే ఈ పని అవుతుంది అని అలా ఎన్నిసార్లు ప్లాన్ చేసినా పని అవ్వకపోతే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో మార్నింగ్ 3 o'clock అంటే 3 a.m. టు 8 a.m. అన్నమాట యాక్చువల్గా ఇలా చేసినప్పుడు ఏంటంటే మీ డెసిషన్స్ మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి చక్కగా పనిచేస్తాయి మీకు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా గురుగ్రహం వీక్గా ఉన్నప్పుడు మార్నింగ్ 3 a.m. టు 8 a.m. అంటే ఆ టైంలో ఎలా డెసిషన్స్ తీసుకోవచ్చు అనుకుంటారు అంటే లెగసీ మీరు ఏదైనా ప్లాన్ చేయాలంటే ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఆ ప్లానింగ్ ఈ టైంలో చేస్తే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న పని అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అంటే ఏమవుతుందంటే మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ ఏది మిగలదు అన్నమాట డబ్బులు వచ్చినవి వచ్చినట్టు అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా అది కూడా గురుగ్రహం వీక్గా ఉందని చెప్పడానికి ఒక ఇండికేషన్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు వచ్చే మీకు వచ్చే ప్రతి అంటే ఏదైనా ఆస్తి అనొచ్చు ఏదైనా అవ్వచ్చు మీరు ఏమైనా కొనాలనుకున్నా అసెట్స్ కొనాలనుకున్నా ఆస్తులు ఏమైనా కొనాలనుకున్నా మీకంటే కూడా మీ పిల్లల పేరు మీద అంటే మీ పిల్లల పేరు మీద కొంటాము అనుకున్నప్పుడు అట్లాంటప్పుడు బాగా అంటే ఆ అసెట్స్ బాగా మీ దగ్గర నిలకడగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఓకే అది కాకుండా మీ మీ పూజ రూమ్ మీరే క్లీన్ చేసుకోండి ఎవరికైతే ఇట్లాంటి గురుగ్రహం బాగా వీక్గా ఉందని తెలిసినట్టయితే మీరు పూజ గది మాత్రం ఎవరికైతే వీక్గా ఉందో వాళ్ళు ఖచ్చితంగా గురువారం పూట మీ పూజ రూమ్ మీ మీ సొంత చేతితోటి మీరే వేరే వాళ్ళకి అసైన్ చేయకుండా మీరే క్లీన్ చేసుకోవాలి ఇంకా ఎక్కువగా బాధలు ఉన్నాయి మనకి డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి అలా అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే గురువారం పూట ఒక దారాన్ని పసుపులో ఉంచి మీ కుడి చేతికి 7 సార్లు చుట్టుకొని అది అలాగా కట్టుకొని ఉంచుకోండి అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే మీకున్న ఈ అప్పుల బాధలు ఈ ఫ్రీక్వెంట్గా వచ్చే డిస్టర్బెన్సెస్ ఏమైనా ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇవన్నీ చేస్తూ వీటితో పాటు గురువారం పూట మీ మీ దైవం అంటే ఎవరన్నా అవ్వచ్చు మీ గురువు అనుకోండి సాయిబాబా అనుకోండి దత్తాత్రేయుడు అనుకోండి ఏది ఎవరికైనా కానీ మీరు రాఘవేంద్ర స్వామి గుడికి ఏదైనా ఒక గుడికి వెళ్ళండి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఆవుకి ఆ రోజు గురువారం రోజు శనగలు నానబెట్టిన శనగలు గురువారం పూట తినిపిస్తే ఒక 7 గురువారాలు అలా చేసినప్పుడు మీకు గురుగ్రహం వల్ల ఏదైనా దోషం వల్ల కలిగే ఆటంకాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.